Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈరోజు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్, చాలా మంది మీకు ఇక్కడ మట్టి వాసనని సిటీ దాకా తీసుకొస్తున్నారు మీరు. అవునండి, చాలా మంది అదే పెడతా ఉంటారండి, యూట్యూబ్ లో కూడా కామెంట్స్ అదే పెడతా ఉంటారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషను. ఈరోజు ప్రపంచానికి మొత్తం మీ ఊరి పేరు అంత దూరం వెళ్ళింది అని చాలా మంది పెడతా ఉంటారండి. నాకు అలాంటి అంటే కామెంట్స్ చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అండి. డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ అండి. ఇలా కన్వర్ట్ అవ్వాలని ఎట్లా? ఇంకిలా కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఇలా కన్వర్ట్ అయిపోయానండి. ఇంక ఈ రోజుల్లో తెలియంది ఎవరికి ఉందండి. సోషల్ మీడియాలో అంతా వినేసి ఉన్నారు ట్రాన్స్జెండర్స్ కోసం. ఇది నాకు నేను ఓన్గా తీసుకున్నదేనండి. నాకు ఓన్గా తీసుకున్నాను. అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఇలా మారడం జరిగింది. కాకపోతే కొంత ఓపిక పెట్టాను. ఆ ఓపికలో కూడా చాలా స్ట్రెస్ పడ్డాను. చాలా స్ట్రెస్ ఉంది. తెలియని మనోబాధ చాలా చాలా ఉన్నాయి. అంటే స్టడీ చదువుకోవాలి, చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇలా అవ్వాలి, డిగ్రీ ఎలాగైనా డిగ్రీ అయిపోవాలి, డిగ్రీ తర్వాత ఇలా అవ్వాలని ఇంకా అనుకున్నాను. అనుకున్నట్టు డిగ్రీ అయిన తర్వాత ఇలా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంతవరకు నాకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నానండి. ఫస్ట్ ఎవరికి చెప్పారు మీకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి ఇలా అమ్మాయికి? ఫస్ట్ అయితే నేను ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఊళ్ళో కానీ ఇంకా బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ అసలు ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేదండి. నేను ఓపెన్ అవ్వడం అంటే ఒక ట్రాన్స్ దగ్గర ఓపెన్ అయ్యాను. ఎవరి పేరు? ఆడి పేరు మంజుల అండి. తను పూనాలో ఉంటారన్నమాట. ఓకే. తన ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు ఎలా నన్ను కలవడానికి ఇలా వచ్చారో అలానే సేమ్ తన ఇంటర్వ్యూ టీవీలో చూసి మంచిగా మాట్లాడుతుంది, ఒక పద్ధతిగా మాట్లాడుతుంది అన్నమాట. అందుకోసమని నాకు నచ్చింది ఆవిడ. ఇంకా భీమవరం పక్కన అన్నమాట తనది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇంకా తర్వాత చాలా ట్రాన్స్జెండర్స్ గురించి ఇలా ప్రాసెస్ ఉంటుంది, ఇలా విధానాలు ఉంటాయని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే ఒప్పుకోలేదు ఆవిడ. భయపడ్డారా మీరు? నాకు ట్రాన్స్ అంటేనే చాలా భయం అండి. ఫస్ట్ ట్రాన్స్ అంటేనే భయం. బయట అంటే షాప్స్కి కలెక్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళాక వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటిది తన ఇంటర్వ్యూ చూశాక తను మంచిగా మాట్లాడాక తనని కలవాలనిపించింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కొంచెం భయం పోయింది. కాకపోతే వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయో, ట్రాన్స్జెండర్స్ కట్టుబాట్లు అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్నమాట. అవి తెలియడం కోసం తను నన్ను ఒకసారి పూనా కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కరోజే ఉన్నాను అంతే, వన్ డే ఉన్నాను. చూసి ఇలా ఉంటాయి, మీకు అట్లా తీసుకెళ్ళిన చాలా భయం వేస్తుంది. నాకు ఎందుకు ఇదంతా వెనక్కి వచ్చేద్దాం అనిపించిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని. అంటే మార్నింగ్ ట్రైన్ దిగాము, ఈవినింగ్ రిటర్న్ అయిపోయాను. నేను ఉండొచ్చు కదా 2 డేస్ అన్నారు, కానీ ఇంకా నాకు అసలు ఫస్ట్ నుండి నాకు ఇంకా ట్రాన్స్ గ్రూప్లో ఉండడం ఇష్టం లేదు. నాకు ఇండివిజువల్గా ఉండడమే ఇష్టం అన్నమాట. సో నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి, కాకపోతే అమ్మాయిగా ఉండాలి, ఇది నా ఇంటెన్షన్ అన్నమాట, నా కోరిక. కాకపోతే జాబ్ అయితే సంపాదించుకోలేకపోయాను. జాబ్ సంపాదించుకోలేకపోయినా చాలామంది హృదయాలు గెలుచుకున్నారు మీరు. చాలామంది అవునండి, మంచి మనస్తత్వంతో. అంటే ట్రాన్స్ అంటే ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉంటారనుకుని చాలామంది అనుకుని మీ మైండ్ సెట్ని మీరు మార్చారు, ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పి మార్చాను. కాకపోతే నా ఆలోచన ప్రకారం అయితే కొంతమంది ట్రాన్స్జెండర్స్కి నేను నచ్చనేమో అనిపించింది. యూట్యూబ్లో నన్ను చూస్తున్నారు, కాకపోతే నేను ఇలా ఇండివిజువల్గా బ్రతకడం కొంతమందికి నచ్చదేమో అనిపించింది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా కష్టపడి బ్రతకాల్సి వస్తుంది. సో నాకు ఇప్పటికైనా నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట, చాలామంది ట్రాన్స్జెండర్స్ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారేమో. ఒకవేళ నేను ఇండివిజువల్గా బ్రతకడం ఇన్స్పిరేషన్గా చెప్తున్నారు, కొంతమంది అది తీసుకోలేరేమో. ట్రాన్స్జెండర్స్ ఎక్కువ వాళ్ళు గ్రూప్లో ఉండడానికి ఇష్టపడతారు కదా, అది తీసుకోలేరేమో అని నా ఫీలింగ్, నా భావన. ఎందుకని అందరితో ఉండకుండా ఎలా రావడం అంటే ఒంటరిగా ఒంటరిగా అంటే నాకు మొదటి నుంచి కూడా
పల్లెటూరులో ఉండడం ఇష్టం. మొదటి నుంచి పల్లెటూరులో ఉండడం ఇష్టము. చదువుకోవాలి, జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలి నాది. అందులో ఎన్ని అవమానాలు ఉండని, ఎంత కష్టం ఉండదు, గౌరవంగా ఒక పుట్టిన ఊరిలోనే బ్రతకాలి ఏదైనా జాబ్ చేస్తూ. ఇందువల్ల నేను ఒంటరిగా ఉండవలసి వచ్చింది. ఒక ట్రాన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ సర్జరీ చేయించుకున్నా సరే ఒంటరిగా ఉండాలని నా కోరిక అన్నమాట. ఇంకా అదే ఒంటరిగా ఉంటున్నాను.